హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ విష్ణువర్ధన్ వ్లాగ్స్. ఈరోజు మనం విజయవాడలో ఉన్నాము. విజయవాడలో కనకదుర్గ అమ్మవారి దర్శనం కోసం వచ్చినాము. అమ్మవారి దర్శనం కోసం వచ్చాము, ఇప్పుడే రూమ్లో నుంచి బయటకు వచ్చినాము. సో నిన్న రాత్రి విజయవాడకు వచ్చినాక హోటల్ కోసం చాలా వెతికాము. హోటల్స్ ఒక్కొక్కరు మామూలు కాస్ట్ చెప్పలేదు. ఒకరు 2500 చెప్పాడు, ఒకరు 3500 చెప్పాడు, ఒకరైతే ఎక్స్ట్రీమ్గా 4500 చెప్పారు. ఏదో 5-స్టార్ హోటల్లో అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తున్నట్టు ప్రతి ఒక్కరు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు రేట్ చెప్పాడు. లాస్ట్కి ఒక 7-8 అకామిడేషన్స్ ఎదిగిన తర్వాత లాస్ట్కి ఫైనల్గా ఒక అకామిడేషన్ దొరికింది. అయితే MVR రెసిడెంట్ దగ్గర పర్లేదు, అతను 1100 రూపీస్కి ఇచ్చాడు. ఇట్స్ ఓకే. సో ఎటకై మనము విజయవాడ బ్యారేజ్ దగ్గరకు వచ్చినాము. సో ఈ విజయవాడ బ్యారేజ్ దాటిన తర్వాతే మనకు కనకదుర్గమ్మ వారి టెంపుల్ వస్తుంది. ఈ బ్యారేజ్ సూపర్గా ఉంది. చుట్టుపక్కల అట్మాస్ఫియర్ ఎండ మాత్రం తడిసి మూపుడు అయిపోతుంది. మామూలు వెళ్ళేది కదా ఎండ, బయట చేపెడితే చే కలిపి రేంజ్లో ఉంది. అబ్బా సూపరు, మామూలు వెళ్ళేది ఒక ఎండ. అదిగో అదే మొత్తం వాటర్ ఫుల్గా నిండిపోయింది బ్యారేజ్. గ్యాప్ లేకుండా వాటర్ గ్యాప్ లేకుండా జస్ట్ గేట్లు ఎత్తితే మొత్తం వరదకొచ్చి కొట్టుకోబెట్టుకునే ఉంది కదా నిండాకు. సూపర్గా, ఆహా సూపర్. కానీ వ్యూ మాత్రం ఏం మాట చెప్పుకోరు, కానీ సూపర్. విజయవాడకి విజయవాడే సాటి, విజయవాడకి ఏం సాటి రాదు. విజయవాడ అదిరిపోతుంది ఏమన్నా. ఎట్టకేళ్ళకి మనము అమ్మవారి గుడి దగ్గరకు వచ్చినాము. ఆ కొండపైన ఓం అనే ముద్ర కూడా కనపడుతుంది త్రిశూలంతో. పైకి బస్సులో వెళ్ళొచ్చంట, కానీ బస్సులో కన్నా మేము ఇటు నుంచి వెళ్తే చాలా బాగుంటుంది కదా అని చెప్పేసి మామూలుగా ద్వారం దగ్గర నుంచి వెళ్తున్నాం. సో ఇక్కడ ఏంటంటే లిఫ్ట్ ద్వారా వెళ్ళొచ్చంట. బస్సు ఉంది, లిఫ్ట్ కూడా ఉంది. మేము లిఫ్ట్ ద్వారా ప్రిఫర్ చేస్తున్నాం. స్లోగా నడుచుకుంటూ ముందరకు పోతున్నాం. అదే కొండ మీద ఉందిగా అమ్మవారి దర్శనం. లోపలికి ఫొటోస్ అదే కెమెరా అలౌ చేయరు. సో అక్కడ తీయడానికి పాసిబుల్ ఉండదు. బయట కెమెరా పెట్టేసి లోపలికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. దర్శనం ఎలా అయింది అనేది బయటకు వచ్చినాక చెప్తాం. ఏమన్నా అమ్మవారి టెంపుల్ ఇక్కడికి వచ్చినంత ప్రశాంతత మామూలుగా ఎక్కడ రాదు. ఇంట్లో ఖాళీ కూర్చొని వచ్చే ప్రశాంతత, ఇక్కడ అమ్మవారి దగ్గర దర్శనం చేసుకుంటూ వచ్చే ప్రశాంతత వేరు. జనాలందరూ చాలా ఎక్కువ రష్గానే ఉంది. ఈరోజు ఆదివారం కదా, అందుకే ఫుల్ రష్ ఉన్నట్టుంది. గ్యాప్ లేకుండా జనాలు మామూలుగా లేరు. దర్శనం మామూలు టైం పట్టేటట్టు లేదే. ఎవరు నాయను బాబోయ్, మామూలుగా టైం పట్టేటట్టు లేదు కదా. ట్రాఫిక్ మామూలుగా లేదు కదా. ఇలా పైకి ఎక్కి ఆ మెట్లన్నీ ఎక్కి పైకి పోవాలి. 500 రూపీస్ టికెట్ తీసుకున్నాం మేము దర్శనం కోసం. ఎందుకంటే క్యూ లైన్లో నిలబడలేము, వాళ్ళతో గొడవ పడలేము. ఏమి 500 రూపీస్ తీసుకున్నాము, లోపలికి వెళ్ళినాము. అమ్మవారు సూపర్గా దర్శనమైంది. దగ్గర అమ్మవారు దగ్గరికి పోయిన 2 అడుగుల దూరం నుంచి అమ్మవారు చూసాము. నిండుగా ఉంది అమ్మవారు. అబ్బా కళ్ళు మామూలుగా అదృష్టం చేసుకోలేదు స్వామి, సూపర్. సో ఫ్రెండ్స్, మీకు కానీ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ విష్ణువర్ధన్ వ్లాగ్స్.